ఈనాటి వార్త న్యూస్ కి స్వాగతం. అనంతపురం జిల్లా ధర్మవరం రూరల్ పరిధి ధర్మపురి గ్రామ పంచాయతీలోని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ కాలనీలో రాత్రి వచ్చిన వర్షానికి ఓ ఇల్లు నీట మునిగింది. అంతేకాకుండా ఇంటి పక్కనే ఉన్న మురికి కాలువలో చెత్తాచెదారం పేరుకుపోవడంతో మురికి నీరు మొత్తం ఇంట్లోకి ప్రవేశిస్తోంది. ఈ సమస్యను బాధితురాలమైన పారిశుద్ధ్య కార్మికులకు తెలిపినా పట్టించుకోవడం లేదని వాపోయారు. చిన్న వర్షం వచ్చిందంటే చాలు, మురికి నీరు రోడ్లపై పారుతూ ఇంట్లోకి వచ్చేస్తుంది. దీంతో పిల్లలు పెద్దలు కాలుజారి పడిపోతున్నారని బాధితులు తెలిపారు. మురికి కాలువలో పూడిక తీయమని స్థానిక సచివాలయం పంచాయతీ సిబ్బందికి సర్పంచ్ కి తెలిపిన ఏమాత్రం స్పందించడం లేదని బాధితురాలు మీనా అంటున్నారు. ఇప్పటికైనా ఎంపీడీఓ స్పందించి కాలువ పూడికను పారిశుద్ధ్య కార్మికులతో తీయించాలని బాధితులు అంటున్నారు. ధర్మవరం మండలం అనంతపురం జిల్లా. మాకు సైడ్ కాలువ లేసి చాలా ఇబ్బందిగా ఉంది. నీళ్లు పోవడం లేదు, అన్నీ బ్లాక్ అయిపోయినాయి. సచివాలయం వాళ్ళకి, వాలంటీర్లకి, విష్ణువర్ధన్ సార్కి అందరికీ చెప్పినాము, కానీ ఎవరే కానీ పంచాయత్ సెక్రటరీకి అందరికీ చెప్పినాను, ఎవరే కానీ స్పందించడం లేదు. చెప్పినా కూడా అసలు వాళ్ళు వినడం లేదు. ఎక్కడ చూసినా మాకు తెలియదు, వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు చెప్పుకుంటున్నారు సార్. ఎవరికి చెప్పినా కూడా వినలేదు. ఇంట్లో కరెంటు కూడా ఎక్కుతుంది, కరెంటు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. నీళ్ళు నడిచేకి పోయే కూడా పిల్లలు ఉన్నారు, ఎక్కడ పోయేకి లేదు. ఇల్లు విడిచిపెట్టి ఇంట్లోనే ఉంటాము. బయటకు వచ్చేకి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. పిల్లలు పొద్దున కూడా పడినారు, లేచి నీళ్ళలో దిగిన పరిగెత్తి వచ్చినారు, పడినారు. దానికి సహాయం చేయమని చాలా కోరుతున్నాను. ఎంతమందికి చెప్పినాను, ఎవరే కానీ పట్టించుకోవడం లేదు. ఈ సహాయం చేయమని సార్ వాళ్ళందరినీ కోరుతున్నాను. వాళ్ళని మా గురించి అంటే ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. మా పరిస్థితి చాలా ఇదిగా ఉంది. మా పెద్దమ్మ గుడి కూడా అన్ని నీళ్ళు మునిగి ఇదిగా ఉంది సార్. మాకు నీళ్లు కూడా అనుకూలంగా లేవు. ఇంటింటికి రాజుల కంటే కులాయిలు దండిగా ఇంటింటికి వేసుకున్నారు, గట్ల లేక వేసుకున్నారు. మమ్మల్ని ఎవరు పట్టించుకునే వాళ్ళే లేరు సార్. మా పరిస్థితి చాలా ఇదిగా ఉంది. నీళ్ళన్నీ ఎండ లేక వస్తున్నాయి. ఊర్లో నీళ్ళన్నీ మాదిగానిలోకే వస్తున్నాయి. మా పరిస్థితి చాలా ఇదిగా ఉంది సార్, ఘోరంగా ఉంది. మీరే దయచేసి మమ్మల్ని ఇది అర్థం చేసుకోండి సార్. పంచాయత్ సెక్రటరీ, సర్పంచ్, వీళ్ళంతా ఎవరే కానీ దీని గురించి ఎంతమంది ఎన్నిసార్లు రిపోర్ట్ పెట్టినా కానీ అది చూపించినా కానీ ఎవరు రెస్పాన్స్ అవ్వటం లేదు. నేను వాలంటీర్ ఎస్టీ కాలనీ నుంచి ఎస్టీ కాలనీకి వచ్చి బ్లాక్ అయిపోయింది సైడ్ కాలు. ఇది నీళ్ళు ఇన్ని లేక వస్తున్నాయి. వర్షం వచ్చినా వస్తాయి, రాకుండా వస్తాయి. అలాగే బ్లాక్ ఆఫ్.